సినీ రంగంలో బాలయ్య ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. టాలీవుడ్లో వారిద్దరిలా డైలాగ్ డెలివరీ చేసే మరో హీరో లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక చిన్న వయసులోనే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఎన్టీఆర్ విజయాలకు నందమూరి అభిమానులంతా గర్వపడుతున్నారు. కానీ నందమూరి కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానుల మనసుని కొంత బాధిస్తున్నాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి. ఇటీవల ఇవి ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బాలయ్య పట్ల పాజిటివ్గానే ఉన్నాడు. ఓ సందర్భంలో జై బాలయ్య అంటూ నినదించాడు కూడా. ఈ వీడియో ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ అంటూ కొట్టిపారేశారు. వాస్తవానికి టీడీపీకి జూనియర్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. రాజకీయాల వైపు చూడకుండా సినిమాలకే పరిమితం అయ్యారు. గతంలో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సమయంలో తారక్ స్పందించిన టీడీపీ నేతల ప్రతిస్పందన వివాదంగా మారింది. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు తారక్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వాటిని తారక్ అభిమానులు తిప్పికొట్టారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న ఆ విమర్శలను జూనియర్ ఎన్టీఆర్ డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్టీఆర్ స్పందించలేదు. అయితే అది రాజకీయంగా మాత్రమే, కుటుంబ పరంగా మాత్రం ఎన్టీఆర్ బాలయ్య తరచూ కలుస్తూనే ఉన్నారు. తారకరత్న విషాద ఘటన సందర్భంలో ఎన్టీఆర్ బాలయ్య కలిసే కనిపించారు. అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో ఎన్టీఆర్ ఎంతో చనువుగా ఉన్నాడు. ఇటీవల నందమూరి సుహాసిని ఇంట శుభకార్యంలోనూ ఎన్టీఆర్ మోక్షజ్ఞ కలిసి ఒకరినొకరు హత్తుకొని కనిపించారు. దీనిని బట్టి వారి మధ్య అనుబంధం ఎలా ఉందో స్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వలేదు. ప్రస్తుతం కూడా ఆ ఆలోచనలో లేనట్టే తెలుస్తుంది. ఓ పక్క బాలయ్య సినిమాలలో రాజకీయాలలో బిజీగా ఉన్నారు. అలాగే బాబు అరెస్టు ఆ తర్వాత పరిణామాలతో నందమూరి అభిమానులు సైతం నిరాశలో ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ విజయం ఖాయమని బాలయ్య నమ్ముతున్నారు. ఆ విజయోత్సాహంతోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం జూనియర్ సమక్షంలోనే జరగనుంది అంటున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గ్రాండ్గా జరగనుంది అని, బాలయ్య ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి మోక్షజ్ఞని కెమెరా ముందుకు తీసుకువెళ్ళి తొలి షాట్ చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో కానీ అదే నిజమైతే నందమూరి అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.